బాహుబలి ది కంక్లూషన్ అనగానే అందరికీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నే గుర్తుకొస్తుంది ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు దీంతో పాటు ఇందులోని యాక్షన్ ఘట్టాలు విజువల్ ఎఫెక్ట్స్ కోసం కూడా ఆసక్తిగా ఉన్నారు అయితే తన దృష్టిలో వీటన్నిటికంటే శివగామి దేవసేన పాత్రల మధ్య సాగే ఎమోషనల్ సీన్లే బాహుబలి కు హైలైట్ అంటున్నారు దర్శకుడు రాజమౌళి వాళ్ళిద్దరి మధ్య లవ్ హేట్ రిలేషనే బాహుబలి రెండో భాగానికి ఆయుపట్టు అని రాజమౌళి చెప్తున్నారు అందరికీ శివగామి పాత్ర బలమైందని తెలుసు అయితే దేవసేన పాత్ర కూడా అంతే బలమైంది వీళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ హేట్ రిలేషన్షిప్ కీలకం దీని చుట్టూ కీలకమైన ఇరవై నుంచి ముప్పై నిమిషాల సీక్వెన్స్ వస్తుంది అందులో డ్రామా బాగా పండుతుంది ప్రేక్షకుల ఆసక్తిని పెంచే ఇది వీళ్ళిద్దరి పాత్రల నేపథ్యంలో వచ్చే డ్రామాకు సంబంధించిన సన్నివేశాలని ఎడిట్ చేయడానికి నాకు మనసొప్పేది కాదు నా సినిమాలో ఆ రెండు పాత్రలు ఉన్నందుకు నేను అదృష్టవంతుణ్ణి ఈ సినిమా డెప్త్ ఆ రెండు పాత్రల వల్ల ఎంతో పెరిగింది అని రాజమౌళి తెలిపారు బాహుబలి ది బిగినింగ్ లో మాదిరే రెండో భాగంలోనూ శివగామి పాత్ర తన ప్రాధాన్యాన్ని నిలుపుకుంటుందని దేవసేన పాత్ర ఇందుకు చాలా కీలకంగా మారుతుందని జక్కన్న అంటున్నారు